హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఉప్మాని ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపించబోతున్నాను. ఉప్మాని మనం ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఎంత తిన్నా తినాలనిపించే విధంగా ఎంతో టేస్టీగా ఈ ఉప్మాని తయారు చేసుకోవచ్చు అండి. మరి ఈ ఉప్మాని ఏ విధంగా తయారు చేయాలో తిన్న ప్రాసెస్ ఏంటి వీడియోకి చూసేయండి. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక కప్పు వరకు ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఈ ఉప్మా రవ్వని కొంచెం సేపు లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఉప్మా రవ్వని డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఈ నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్లు జీడిపప్పు, 3 టేబుల్ స్పూన్లు అల్లం ముక్కలు, 2 టేబుల్ స్పూన్లు పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు వీటినంటినీ కూడా కొంచెం కలర్ మారేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు వీటినంటినీ కూడా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే 3 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. 1 కప్పు వరకు మిల్క్ వేసుకోవాలి. ఇప్పుడు వీటినంటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని మిల్క్ని రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు కొంచెం సేపు ఆగిన తర్వాత మూత తీసి చూస్తే ఈ వాటర్ మిల్క్ బాగా రోలింగ్ బాయిల్ అయ్యి బాగా మరిగినాయండి. వాటర్ని మిల్క్ని ఈ విధంగా రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకున్న తర్వాత మనం ముందుగానే డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న ఈ ఉప్మా రవ్వని మంటని లో ఫ్లేమ్లోకి మార్చుకొని ఈ ఉప్మా రవ్వని కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలండి. ఉప్మా రవ్వని ఉండలు కట్టకుండా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి. ఉప్మా రవ్వని వేసిన తర్వాత ఉప్మా గట్టిపడేంత వరకు 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉప్మాని ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఈ ఉప్మా కొంచెం గట్టిపడిన తర్వాత ఈ ఉప్మాలో రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ముందుగా వేసుకోకూడదండి, పాలు విరిగిపోతాయి. అందువల్ల ఉప్మా రవ్వ వేసిన తర్వాత ఉప్మా రవ్వ కొంచెం గట్టిపడిన తర్వాత ఈ స్టేజ్లో వేసుకోవాలండి. ఇప్పుడు సాల్ట్ను కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఉప్మాలో కట్ చేసిన కొత్తిమీర ఆకులు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవాలి. ఈ కొత్తిమీరని నెయ్యిని ఈ ఉప్మాలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఈ ఉప్మా రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగుందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ఉప్మా మీద మూత పెట్టుకొని 1 నిమిషం సేపు పక్కన పెట్టేసుకోవాలి. 1 నిమిషం అయిన తర్వాత మూత తీసి ఈ ఉప్మాని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో ఈజీగా టేస్టీగా ఈ ఉప్మాని తయారు చేయడం చూసారు కదా. ఎంతో టేస్టీగా ఉండే ఈ ఉప్మాని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.